వెల్కమ్ టు DN5. ముందుగా ముఖ్యాంశాలు. చెవిటి మూగ వైకల్యరహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలన్న సీఎం జగన్. కృష్ణా జిల్లా మైలవరంలో 5 లక్షల రూపాయల నగదుకు చెదలు. టీడీపీ పాలనలో విజయవాడ నగరాన్ని దోచుకున్నారన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఓట్లేయలేదని వైసీపీ అరాచకాలకు పాల్పడుతుందన్న టీడీపీ నేత వర్ల రామయ్య. ఎన్నికలపై ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబుకు బీజేపీ వినతి. చెవిటి మూగ వైకల్యరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కంటి వెలుగు తరహాలో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు ఉచితంగా చేయాలని సూచించారు. బాధితుల్లో ఇలాంటి లోపాలను ముందుగా గుర్తించి వారికి వీలైనంత త్వరగా ఆపరేషన్లు చేయాలన్నారు. ప్రజా సంకల్ప యాత్ర సమయంలో కనీసం 100 మంది పిల్లలు తన వద్దకు వచ్చారని చెప్పారు. వారందరికీ ఆపరేషన్లు చేయించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి వైకల్యంతో బాధపడే వారికి అండగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాక్లియర్ ఇంప్లాంట్ డెఫ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుపై మంగళవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా చెవిటి మూగ వైకల్యం నివారించడానికి అమెరికా, బ్రిటన్, ఆస్టేలియా దేశాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధికారులతో చర్చించారు. డబ్బుకు చెదులు పట్టిందనటం సామెతల్లో విని ఉంటాం, కానీ కృష్ణా జిల్లాలో అది వాస్తవమైంది. ఏకంగా 5 లక్షల రూపాయల నగదు కాగితాలకు చెదలు పట్టింది. డిజిటల్ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా కూడా లేని ఓ వ్యక్తి తన ఇంట్లోని ఇనుప పెట్టెలో 5 లక్షల రూపాయల నగదును దాచుకున్నాడు. ట్రంకు పెట్టెలో ఉన్న ఆ నగదుకు చెదలు పట్టి పిల్లలు ఆడుకునేందుకు కూడా పనికిరాకుండా పోయాయి. మైలవరం వాటర్ ట్యాంక్ వద్ద పందుల వ్యాపారం చేసుకునే బిజిలీ జమలయ్య తన వ్యాపారంలో వచ్చిన లాభాలను బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో కుటుంబ సభ్యులను నమ్మలేక ట్రంకు పెట్టెలో దాచిపెట్టి భద్రం చేసుకున్నాడు. 10 లక్షల వరకు పోగు చేసి మంచి ఇల్లు కట్టుకుందామనుకున్నాడు. సుమారు 5 లక్షల రూపాయలు దాచిపెట్టాడు. అకస్మాత్తుగా వ్యాపారానికి 1 లక్ష కట్టాల్సి వచ్చి రాత్రి తన ట్రంకు పెట్టె తెరిచాడు. లోపలున్న డబ్బులు చూసి బావురుమన్నాడు. నీరసంతో సొమ్మసిల్లి పడిపోయాడు. ఉదయాన్నే ట్రంకు పెట్టెలో చెదలు పట్టిన డబ్బు తీసి మంచంపై వేసి లెక్క పెట్టడం ప్రారంభించారు. చుట్టుపక్కల వారికి తెలియడంతో ఆనోటా పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జమలయ్య ఇంటికి వెళ్లి ఆరా తీశారు. పోలీసులను చూడటంతోనే బావురుమంటూ జమలయ్య కుటుంబ సభ్యులు తమ బాధ వెళ్లగక్కారు. చెదలు పట్టిన నోట్లతో పిల్లలు ఆడుకోవటం చూసి స్థానికులు నోరెళ్లబెట్టారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ హయాంలో విజయవాడ నగర అభివృద్దికి చేసింది శూన్యమని, దోచుకోవడమే ధ్యేయంగా పనిచేశారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. నగర పర్యటనలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్ వాగు సెంటర్ వినాయకుని గుడి వద్ద నుంచి పర్యటన ప్రారంభించారు. స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాగు సెంటర్ అడ్డరోడ్డు అఖిలేష్ అనే చిన్నారి చదువుకు పడుతున్న ఇబ్బందిని మంత్రి దృష్టికి తీసుకురావడంతో చిట్టినగర్ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న చిన్నారి చదువుకు మంత్రి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ఇక్కడ మా మరిపిల్ల రాజేష్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు. ఇక్కడ ప్రజల నుంచి కూడా చక్కటి స్పందన. ప్రతి వాళ్ళకి కూడా ఇళ్ల పట్టా రావడం కానీ, ఇళ్ల స్థలం రానడం కానివ్వండి, అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, అదేవిధంగా విద్యా దీవెన కావచ్చు, ప్రతి ఒక్క పథకం కూడా వచ్చిందని చెప్పి చాలామంది చెప్తున్నారు. కొంతమంది టెక్నికల్గా, కొంతమంది
అరాకొరా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వారందరికీ కూడా రేపు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత తప్పకుండా వారికి న్యాయం చేస్తాం వారికి అన్ని విధాలు అందుబాటులో చేస్తాం అని చెప్పి చెప్తున్నాము ఎందుకంటే గత పాలకుల్లో 5 సంవత్సరాలు ఇక్కడ తెలుగుదేశం కార్పొరేటర్గా ఉండి కనీసం ఇక్కడ ఉన్న కేసీఆర్ అని కానీ జలీల్ కానీ జలీల్ ఖాన్ కావచ్చు కార్పొరేటర్ కావచ్చు కనీసం ఈ డివిజన్ అభివృద్ధి చేయకుండా ఈ డివిజన్లో దోచుకోవడానికి ప్రయత్నం చేశారు తప్ప ఈ రోజు మా మరిపల్లి రాజేష్ కరోనా కష్టకాలం నుంచి ఇక్కడ ప్రజలకు అండగా ఉంటూ కరోనా కూడా అందరికీ కూడా సహకారం చేస్తూ ముందుకొచ్చాడు ఈ రోజు ప్రజలందరూ కూడా మా రాజేష్ను కూడా ప్రతి ఒక్కరు తప్పకుండా మనం గెలిపించుకోవాలి మన బాధ్యత అని చెప్పొద్దని చాలా సంతోషంగా ఉంది తప్పకుండా జగనన్న ఆశీస్సులతో జగనన్న చేసే సంక్షేమ పథకాలు అభివృద్ధి మంచి కార్యక్రమాలు మాకు శ్రీరామ్ రాష్ట్రంగా ఉంటాయి అత్యధిక మెజారిటీతో ఈ డివిజన్ నుంచి మా రాజేష్ను గెలిపిస్తానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేస్తాను గుంటూరు జిల్లా నర్సరావుపేటలో టీడీపీ ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు పర్యటించారు నర్సరావుపేట మండలంలో వైసీపీ విధ్వంసాల వల్ల నష్టపోయిన బాధితులను పరామర్శించారు కమిటీ సభ్యులు వర్ల రామయ్య నిమ్మల రామానాయుడు నక్క ఆనందబాబు జీవి ఆంజనేయులు చెదలవాడ అరవిందబాబు మీడియాతో మాట్లాడారు పంచాయతీ ఎన్నికలలో టీడీపీకి పనిచేశాడని ఇస్సాపాలెంలో ఇంటి నిర్మాణాలు కూల్చివేశారని పేర్కొన్నారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఒక పనికిరాని ఎమ్మెల్యే అవగాహన లేని ఎమ్మెల్యే మానవత్వం లేని ఎమ్మెల్యే మనిషి రూపంలోని ఒక రాక్షసుడు లాంటి ఎమ్మెల్యే ఇతను వృత్తిరీత్యా డాక్టర్ అని చెబుతున్నారు కానీ డాక్టర్కి ఉండే లక్షణాలు ఏమీ లేని ఒక పనికి మాలిన వ్యక్తి ఈ ఎమ్మెల్యే అని చెప్పుకొని తెలియజేస్తున్నారు ఎమ్మెల్యే ఎంత దుర్మార్గం అంది వాట్ ఈస్ దిస్ ఎడాసిటీ అంటే నీకు ఓటేకపోతే రేషన్ కట్ చేస్తావా నీకు ఓటేకపోతే అమ్మఒడి ఉండదా నీకు ఓటేకపోతే కాపు నేస్తం ఉండదా ఏమ నీ తాతగారి సొమ్మ నీ అయ్య సొమ్మ ఇస్తున్నావా మీ తాత సొమ్మ ఇస్తున్నావా ఎవరి సొమ్మ ఇస్తున్నావు యూజ్లెస్ ఎమ్మెల్యే నీకు ధైర్యం ఉంటే నువ్వు చేసిన మంచి పనులు చెప్పి ఓటు అడగాలి మీ పార్టీ ఐడియాలజీ చెప్పి ఓటు అడగాలి మీ ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పి ఓటు అడగాలి అంతేగాని నీ తాత సొమ్ము ఇచ్చినట్టుగా కాపు నేస్తావు నువ్వెవరా కాపు నేస్తావు అవటానికి వాట్ ఈస్ ద రైట్ యు హావ్ అమ్మఒడి అవటానికి నువ్వెవరు నీ తాత సొమ్మ నీ ఖాతాలో నుంచి ఇస్తున్నావా నీ అకౌంట్లో నుంచి ఇస్తున్నావా ప్రజల సొమ్మది ప్రజలందరూ పన్నుల రూపేణ కట్టిన సొమ్ము ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తారు ఆపటానికి నువ్వెవరు రేషన్ కార్డు కట్ చేస్తావా బిడ్డలకేమి చదువు సంజ లేకుండా చేస్తావా ఈ వీధిలో వీళ్ళు ఉండకుండా చేస్తావా ఏమి అరాచకమా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో సెక్రటరీ కన్నబాబుకు బీజేపీ సీనియర్ నాయకులు పాకా సత్యనారాయణ మైనార్టీ మోర్చా రాష్ట అధ్యకులు షేక్ బాజీ ఉల్లూరి గంగాధర్ మిట్ట వంశీకృష్ణ స్థానిక సంస్థల ఎన్నికలపై వినతి పత్రం అందజేశారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చెవిటి మూగ వైకల్యరహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలన్న సీఎం జగన్ కృష్ణా జిల్లా మైలవరంలో 5 లక్షల రూపాయల నగదుకు చెదలు టీడీపీ పాలనలో విజయవాడ నగరాన్ని దోచుకున్నారన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఓట్లేయలేదని వైసీపీ అరాచకాలకు పాల్పడుతుందన్న టీడీపీ నేత వర్ల రామయ్య ఎన్నికలపై ఎస్సీసీ కార్యదర్శి కన్నబాబుకు బీజేపీ వినతి.